హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైన్ టెక్ టైమ్ వీడియోస్. ఈరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నార్మలైజేషన్ స్కోర్ని అయితే చూద్దాము. మరి ఒక పర్సన్ యొక్క స్కోర్ కార్డ్ని తీసుకున్నాము. ఇందులో మనకి ఎంటర్ అయ్యే ముందుల రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అవసరం అవుతుంది, పాస్వర్డ్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్. ఓకే, మన ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మన స్కోర్ కార్డ్ ఇలా వచ్చింది, మీకు కనపడుతుంది కదా. ఇక్కడ సెకండరీ బ్యాట్ జోన్ నుంచి అప్లై చేయడం జరిగింది. సెకండరీ బ్యాట్ జోన్లో మనం ఇచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఈ విధంగా ఉన్నాయండి, కనపడుతుంది కదా. ఇవన్నీ మనం ఇచ్చినటువంటి ప్రిఫరెన్సెస్. ఇప్పుడు అసలు ఎన్ని క్వశ్చన్లకు అటెంప్ట్ చేశారు, రా మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఇవి చెక్ చేద్దాం. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్లు అయితే ఉండటం జరిగింది. అందులో ఒకదాన్ని ఇగ్నోర్ చేశారు. టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 99 క్వశ్చన్స్ని వాళ్ళు చూడటం జరిగింది, ఒక క్వశ్చన్ చూడలేదని తెలుస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్, ఇక్కడ 79 క్వశ్చన్లని వాళ్ళు ఆన్సర్ చేశారు. ఈ యొక్క 79లో వాళ్ళకి 68 క్వశ్చన్లు కరెక్ట్గా పెట్టారు, 68 క్వశ్చన్లు కరెక్ట్గా పెట్టారు. మరి 10 క్వశ్చన్లు అయితే రాంగ్ అయినాయి. దీనికి రా మార్క్స్ వచ్చేసరికి 64.6667. మనకి మీరు చూడండి, కట్ ఆఫ్లో కానీ మరి ఇక్కడ రా స్కోర్లో కానీ మనకి పాయింట్ తర్వాత 5 డిజిట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కట్ ఆఫ్లో కూడా 5 డిజిట్స్ తీసుకున్నారు. దాన్ని ప్రోరేటెడ్ స్కోర్ అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్, ఇది అదే 100 క్వశ్చన్స్కి అతడు ప్రో అవుట్ ఎంత అంటే 65.3187. ఇప్పుడు నార్మలైజేషన్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ నార్మలైజేషన్లో ఎంత పెరిగినాయంటే 16 మార్క్స్ పెరిగినాయి. సుమారుగా మీరు చూస్తే 19.9 దాకా పెరిగినట్టుంది. అంటే నియర్లీ 20 మార్క్స్ అనేది, 20 కాదండి, 16 మార్క్స్ అయితే పెరిగినాయి. మరి ఇతను సెకండ్ స్టేజ్కి క్వాలిఫై అయితే అవ్వటం జరిగింది. ఇది ఈ పర్సన్ వచ్చేసరికి మరి క్యాస్ట్ అయితే నేను చెప్తాను, కానీ ఇక్కడ వచ్చినటువంటి స్కోర్ని బట్టి చూస్తే మరి రిజర్వ్లో కూడా క్వాలిఫై అవ్వటం జరుగుతుంది, అదే వితౌట్ రిజర్వేషను క్వాలిఫై అవుతాడు అనిపిస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంది, తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టినవి 10 ఉన్నాయి. 10 క్వశ్చన్లు అంటే 3.3 అనమాట. మరి 68 మార్క్స్ వస్తే ఈ స్కోర్ బాగానే ఉంది. 16 మార్కులు పెరిగినాయి అంటే మరి అది చాలా గ్రేటు. మరి అది ఎలా తీసుకుంటారో మనకు కూడా ఫార్ములాలు ఉంటాయి కాబట్టి. సరే ఇదండి ఫ్రెండ్స్, మరి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. 16 మార్క్స్ అయితే ఈ యొక్క పర్సన్కి పెరగటం జరిగింది. పెట్టినటువంటి రైల్వే జోను సెకండరీ బ్యాట్ రైల్వే జోన్. ఓకేనా, మరి ఉంటాను నేను మీ నాయన్ టెక్ వీడియోస్. బాయ్.